ఎనిమిదో తరగతిలో మరొక అంశము ఖనిజాలు గనుల త్రవ్వకం. ఖనిజాలు అండ్ గనుల త్రవ్వకం. ఇక్కడ చూడండి, ఖనిజము అంటే అర్థం ఏమొస్తుంది అంటే భూమి నుంచి వెలికి తీసేది. అంటే ఇప్పుడు భూమి నుంచి వెలికి తీసేది ఏదైనా సరే దానిని ఖనిజంగానే భావించాలి. ఎక్సెప్షన్ మొక్క కాకూడదు, జంతువు కాకూడదు. అంటే ఇప్పుడు చూడండి సార్, మనం భూమి లోపల నుంచి వాటర్ తీస్తున్నాం, భూగర్భ జలం, అది కూడా ఖనిజమే అంటే ఖనిజమే అవుతుంది. అంటే భూమి లోపల నుంచి పొందే ప్రతి వస్తువుని కూడా ఏమంటాడు అంటే ఖనిజాలు అంటాడు. అయితే ఈ ఖనిజాలు లేదా శక్తి వనరులు అనేవి రెండు రకాలుగా ప్రధానంగా చెప్తాడు. శక్తి వనరులు ఏంటంటవి, ఒకటి తరిగిపోయే శక్తి వనరులు, తరగని శక్తి వనరులు. ఇక్కడ పునరుద్ధరించబడనేవి పునరుద్ధరించబడేవి అంటాడు. అంటే వాడుతున్న కొలది, మనం వినియోగిస్తున్న కొలది అవి తరిగిపోతే వాటిని తరిగిపోయే శక్తి వనరులు అంటాడు. ఉదాహరణకు మనం వాడుతున్న బొగ్గు, పెట్రోలియం, బంగారం ఇలాంటివన్నీ కూడా ఇకపోతే తరగనివి అంటే అది మనం ఎంత ఉపయోగించుకున్నప్పటికీ మరలా రీప్లేస్మెంట్ అయ్యేవి. సూర్యరశ్మి, గాలి ఇలాంటివన్నీ కూడా తరగని శక్తి వనరులు చెప్తాడు. మరి సపోజ్ ఇప్పుడు చూడండి, భారతదేశంలో ప్రముఖమైన బంగారు గని ఏది అంటే కోలార్ గని కర్ణాటకలో ఉంటుంది. ఈ కోలార్ అనే బంగారు గనియో నిల్వలు అనే ప్రజెంట్ తరిగిపోయాయి, ఉత్పత్తి అనేది నిలిచిపోయినది అని మనం చెప్పాలి. అంటే వాడుతున్న కొలది ఏమైందంటే ఆగిపోవడం జరిగింది. మరి ఇందులోనే ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైన బంగారు గని ఏది అంటే అనంతపురంలో రామగిరి. ఈ రోజున భారతదేశంలోనే మొట్టమొదటి తవ్వినటువంటి బంగారు గని ఏది అంటే రామగిరి అనేది వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఉత్పత్తి అనేది నిలిచిపోయింది. అంటే ఇట్లా వాడుతున్న కొలది, వినియోగం అనేది మనం వినియోగిస్తున్న కొలది తగ్గిపోతే అలాంటి వాటిని ఏమంటాడు అంటే తరిగిపోయే శక్తి వనరులు అంటాడు. ఇకపోతే ఈ ఖనిజాలను పరిశీలిస్తే ఈ ఖనిజాల యొక్క స్వభావం ఆధారంగా ఖనిజాలను నాలుగు రకాలుగా డివైడ్ చేస్తాడు. ఏంటంటవి అంటే లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు అంటాడు. స్వభావం ఆధారంగా ఖనిజాలు ఎన్ని రకాలు అంటే నాలుగు రకాలుగా డివైడ్ చేశారు. ఏంటంటే ఒకసారి రిపీట్ చేస్తే, లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఇంధన ఖనిజాలు. మరి ఈ లోహ ఖనిజాల్లో మనం చూస్తే ఇనుము, మాంగనీస్, అల్యూమినియము, లేదా దీన్నే మనం బాక్సైట్ అనొచ్చు, ఓకేనా, రాగి, బంగారము, ఇటువంటివన్నీ కూడా ఎందులోకి వెళ్తాయంటే లోహ ఖనిజాల్లోకి వెళ్తాయి. మరి అలోహ ఖనిజాల్లోకి ఏమొస్తాయంటే అభ్రకము, లేదా దీన్నే మనకి మైకా అంటాడు. అభ్రకానికి ఇంకో పేరే మైకా అని పిలవడం జరుగుతుంది. మరి ఈ అభ్రకమే కాకుండా సున్నపు రాయి, లైమ్ స్టోన్ అంటాడు, రాతినార, ఈ రాతినారనే ఆస్బెస్టాస్ అని పిలవడం జరుగుతుంది, అండ్ ముగ్గురాయి, ముగ్గురాయినే మనకి బైరటీస్, బైరటీస్ అంటే అర్థము ముగ్గురాయి. మరి వీటితో పాటుగా వజ్రాలు ఇలాంటివన్నీ కూడా ఎందులోకి వెళ్తాయంటే అలోహ ఖనిజాల్లోకి వెళ్తాయి. ఇకపోతే ఇంధన ఖనిజాల కింద ఏమొస్తాయంటే బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, ఇవన్నీ కూడా ఎందులోకి వెళ్తాయంటే ఇంధన ఖనిజాల్లోకి వెళ్తాయి. ఇకపోతే అణు ఇంధన ఖనిజాల్లో యురేనియం, థోరియం, జిర్కానియం, ప్లుటోనియం ఇలాంటి ఖనిజాలన్నీ కూడా ఎందులోకి వెళ్తాయంటే అణు ఇంధన ఖనిజాలు. ఇవి ఖనిజాల యొక్క స్వభావం ఆధారంగా ఖనిజాల వర్గీకరణ, స్వభావం ఆధారంగా నాలుగు రకాల ఖనిజాలు.
లోహ ఖనిజాల్లో ఇనుము, మాంగనీస్, అల్యూమినియం, రాగి, బంగారం, తగరం ఇలాంటివన్నీ కూడా లోహ ఖనిజాల్లోకి వెళ్ళాయి. అలోహ ఖనిజాల్లో అబ్రకం లేదా మైకా, సున్నపురాయి, రాతినార, ముగ్గురాయి, వజ్రాలు, గ్రాఫైట్ ఇలాంటివన్నీ కూడా అలోహ ఖనిజాలు. ఇంధన ఖనిజాల్లోకి వెళ్ళేసరికి బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, నేచురల్ గ్యాస్. ఇకపోతే అని ఇంధన ఖనిజాల్లో యురేనియం, థోరియం, జర్కానియం వెళ్తాయి. ఇవి ఖనిజాల యొక్క వర్గీకరణ. అయితే ఈ ఖనిజాలలో కొన్ని ముఖ్యమైన ఖనిజాలు, వాటి యొక్క ఉపయోగాలు అనే మనకు అడుగుతూ ఉంటాడు. ఏమైనా ప్రత్యేక లక్షణాలు ఉంటా అడుగుతాడు. మరి ఇందులో చూస్తే ఇనుము, మరి ఇనుము అనేసరికి దీనికి ముడి ధాతువులు అనే ఉంటాయి. ఓకే, ముడి ఖనిజాలు. ఏంటంటే ముడి ఖనిజాలు అంటే మాగ్నటైట్, హెమటైట్, సిడరైట్ అండ్ లియోనైట్. ఇనుపు యొక్క ధాతువులు ఏమిటి అంటే మాగ్నటైట్, హెమటైట్, సిడరైట్, లియోనైట్. మరి ఈ ఇనుమును ఎక్కడ ఉపయోగిస్తారంటే ఫిగ్ ఐరన్ తయారీ, లేదా స్పాంజ్ ఐరన్ తయారీలో ఉపయోగిస్తాడు, లేదా ఇనుము ఉక్కు పరిశ్రమల్లో ఉపయోగించేది ఏమిటి అంటే ఇనుప ఖనిజం అనేది ఉపయోగిస్తాడు. మరి ఈ రోజున ఈ ఇనుముని మన దేశం నుంచి ఎక్కువగా ఎక్కడికి ఎగుమతి చేస్తున్నారంటే జపాన్కి ఎగుమతి చేస్తారు. భారతదేశం నుంచి ఇనుప ఖనిజాన్ని అధికంగా ఏ దేశానికి ఎగుమతి చేస్తున్నారంటే జపాన్ అనే దేశానికి ఎగుమతి చేస్తారు. ఇకపోతే నెక్స్ట్ మాంగనీస్. ఈ మాంగనీస్ కూడా పెర్మాంగనేట్ తయారీలో లేదా ఇనుము యొక్క మిశ్రమ లోహాల తయారీలో ఉపయోగించేది ఏమిటంటే మాంగనీస్. గాజు పరిశ్రమలో కూడా మనకేం ఉపయోగిస్తారంటే మాంగనీస్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ బాక్సైట్. ఈ బాక్సైట్ అనేది ఏమిటి అంటే అల్యూమినియం యొక్క ముడి ఖనిజం. మనకి అల్యూమినియం అనేది డైరెక్ట్ గా దొరకదు, అది బాక్సైట్ రూపంలో దొరుకుతాయి. మరి అల్యూమినియం లేదా బాక్సైట్ అనేది తేలికగా ఉండే లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇది తేలికగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే విమానాలు తయారు చేసినప్పుడు విడి భాగాల తయారీలో ఉపయోగించే ఖనిజం ఏది అంటే అల్యూమినియం లేదా బాక్సైట్ అనేది మనం చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ ఆస్బెస్టాస్. ఆస్బెస్టాస్ లేదా రాతినార అంటారు. మరి ఆస్బెస్టాస్ అనేది వేడిని నిరోధించే స్వభావం ఉంటుంది. వేడిని నిరోధించే స్వభావం కలిగిన ఖనిజం ఏది అంటే ఆస్బెస్టాస్. అందుకే దీనిని ఇంటి పైకప్పుల నిర్మాణానికి వాడుతున్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నిషేధిస్తున్నటువంటి ఖనిజం ఏది అంటే ఆస్బెస్టాస్ ఖనిజము అని చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ మైకా లేదా అబ్రకం. వెరీ 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 ఇంపార్టెంట్ మెరిసే స్వభావము. మెరిసే స్వభావం కలిగిన ఖనిజం ఏది అడిగితే మైకా అనేది మనకు చెప్పాలి. అంతేకాకుండా ఇది విద్యుత్ నిరోధకంగా పనిచేస్తుంది. అందుకే ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క తయారీలు ఉపయోగించేది ఏమిటి అంటే మైకా అనేది ఉపయోగిస్తాడు. ఇకపోతే సున్నపు రాయి. ఈ సున్నపు రాయిని సిమెంట్ పరిశ్రమ, సోడాయాస్ పరిశ్రమ, ఎరువుల పరిశ్రమ ఇలా అనేకమైన పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. ఏమిటి అంటే సున్నపు రాయిని వినియోగించడం జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ బేరియం. ఈ బేరియం అనే ఖనిజాన్ని బైరటీస్ అనేటటువంటి ఈ ధాతువు నుంచి మనకు వెలికి తీస్తారు. ఈ బైరటీస్ నుంచి తీసే మూలకమే ఏది అంటే బేరియం. మరి ఈ బేరియాన్ని ఎక్కడ ఉపయోగిస్తారు అంటే వైద్య రంగంలోను, పెట్రోలియం అండ్ సహజ వాయువు యొక్క నిక్షేపాల్లో ఎక్కువ లోతు తవ్వడానికి ఉపయోగపడుతున్న ఖనిజం ఏది అంటే మూలకం ఏది అంటే బేరియం అనే మూలకం ఉపయోగపడుతుంది. ఇకపోతే నెక్స్ట్ గ్రానైట్. ఈ గ్రానైట్ అనేది కటింగ్ పరిశ్రమ,
కోత పరిశ్రమ ఏదైనా వస్తువుల్ని లోహాలని కట్ చేయడానికి ఉపయోగించేది గ్రానైట్, లేదా పాలిష్ పరిశ్రమలో ఉపయోగపడేది ఏమిటి అంటే గ్రానైట్ అనేది ఉపయోగపడతా ఉంటుంది. ఇకపోతే ఫెల్డ్స్పార్, ఈ ఫెల్డ్స్పార్ అనేది గాజు లేదా సిరామిక్, మనకి వాష్ బేసిన్ లాంటి సిరామిక్ తయారు ఉపయోగించేది ఏమిటి అంటే ఫెల్డ్స్పార్ అనేది ఉపయోగపడతాయి. ఇకపోతే నెక్స్ట్ క్రోమ్ ఆర్ క్రోమియం అంటాం, దీనిని స్టెయిన్లెస్ స్టీల్ తయారీలో ఉపయోగిస్తారు, లేదా పాత్రల తయారీలో ఉపయోగించేది ఏమిటి అంటే క్రోమ్. ఇవి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఖనిజాల వాటి యొక్క ఉపయోగాలు. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ మెరిసే స్వభావం ఉన్న ఖనిజం ఏది అంటే అబ్రకం లేదా మైకా, విద్యుత్ నిరోధకంగా పనిచేసి అక్కడ విద్యుత్ పరికరాల తయారులో ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువ సార్లు మనకి అడిగినటువంటిది. అయితే ఈ ఖనిజాల యొక్క త్రవ్వకం లేదా ఖనిజాలని వెలికి తీయడాన్ని, ఖనిజాలని భూమి లోపల నుంచి బయటకు తీయడాన్ని ఏమని పిలుస్తాడు అంటే గనుల త్రవ్వకము అంటాడు. అయితే ఈ గనులనేవి భారతదేశంలో స్వాతంత్రం అనంతరం బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండే అలాంటి ఈ గనులని ఇందిరాగాంధీ యొక్క ప్రభుత్వంలో 1975 మొట్టమొదటిసారిగా జాతీయం చేయడం జరిగింది. గనులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయో ఈ గనుల యొక్క ఉత్పత్తి తగ్గి నష్టానికి గురవడం జరిగింది. ఆ తర్వాత మనకి నూతన ఖనిజ విధానము 1993 ప్రవేశపెట్టారు. ఈ నూతన ఖనిజ విధానం ద్వారా గనుల యొక్క యాజమాన్య బాధ్యతల్ని ప్రైవేట్ వ్యక్తులకి అప్పగించడం జరిగింది. సో ఈ ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వానికి కొంత సొమ్ముని సుంకంగా రాయల్టీగా ఇస్తారు. అయితే మొత్తం మనకి 4 రకాల ఖనిజాల్లో కూడా అణు ఇంధన ఖనిజాలకు సంబంధించిన గనులకు మాత్రమే ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వరు, మిగతా గనులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి యాజమాన్య బాధ్యతలు ఇచ్చారు. ఎందుకంటే అణు ఇంధన ఖనిజాల యొక్క నిరుపయోగంగా ఉపయోగిస్తే అది ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అవి మాత్రం పూర్తిగా ప్రభుత్వం యొక్క ఆధీనంలోనే ఉంటాయి. అయితే ఇక్కడ ఈ గనులు అనేవి తవ్వేటటువంటి పద్ధతులు వేరు వేరు పద్ధతుల్లో ఉంటాయి. ఒకటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటాడు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే భూమి యొక్క ఉపరితలాన్ని డైరెక్ట్ గా నేరుగా ప్రొక్లైన్స్ యొక్క సహాయంతో తవ్వి ఖనిజాలను వెలికి తీస్తాడు. ఈ పద్ధతిలో అధికంగా ఖనిజాల లభ్యత వస్తుంది, కానీ పర్యావరణానికి అధిక నష్టం కలుగుతుంది. ఇకపోతే భూగర్భ మైనింగ్, భూమి లోపలికి సొరంగాల రూపంలో తవ్వి ఆ లోపల నుంచి ఖనిజాలు బయటికి తీసేదే భూగర్భ మైనింగ్. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది, కాకపోతే ఇందులో మనకి పర్యావరణానికి ఉపయోగకరమైన పద్ధతి. మరికపోతే ఇంకా బావుల త్రవ్వకం, పెట్రోలియం లాంటివి బావుల త్రవ్వకం ద్వారా తెస్తాడు. ఇకపోతే డ్రిల్లింగ్ పద్ధతి, సముద్రం లోపల నుంచి మన ఖనిజాలను తవ్వేది ఏమిటి అంటే డ్రిల్లింగ్ చేసి ఆ లోపల ఉన్న ఖనిజాలు తీస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మన చాప్టర్ లో ఇక్కడ ఇచ్చినటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి గనులు అనేవి ఇవ్వడం జరిగింది. దీనినే SCCL అంటాడు, సింగరేణి కంపెనీస్ కాలరీస్ లిమిటెడ్ అంటాడు. సింగరేణి కాలరీస్ ఆఫ్ కంపెనీ లిమిటెడ్. మరి ఈ సింగరేణి గనులు విస్తరించిన జిల్లాలు ఏమిటి అంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో సింగరేణి గనులు అనేవి మనకి విస్తరించి ఉంటాయి. మరి ఈ సింగరేణి గనుల్ని 1886 ఒక బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ చేత స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఈ సింగరేణిని 1920 నిజాం ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత ప్రస్తుతం ఇవి భారత ప్రభుత్వం అండ్ తెలంగాణ ప్రభుత్వాల యొక్క ఉమ్మడి ఆధీనంలో ఉన్నాయి. మొత్తం ఈ గనులలో 35 ఓపెన్ కాస్ట్ మైనింగ్ పద్ధతులు అండ్ 35 భూగర్భ మైనింగ్ పద్ధతులు, 15
ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఉన్నాయి. అంటే మొత్తం మనకి 35 ప్రాంతాల్లో భూగర్భంలో సొరంగాలు చేసి మైనింగ్ చేసి బొగ్గనేది వెలికి తీస్తున్నారు. ఇక్కడ 15 ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అనేవి మనకు ఉన్నాయి. మరి ఈ బొగ్గు గనులు పరిశీలిస్తే ఈ బొగ్గు లభించేటటువంటి పొరను ఏమని పిలుస్తారు అంటే కోల్ సీమ్ అంటారు. ఈ పదాలు కొంచెం ఇంపార్టెంట్. కోల్ సీమ్ అనగా ఏమిటి అంటే బొగ్గు లభించే పొరను ఏమని పిలుస్తారు అంటే కోల్ సీమ్ అంటారు. మరి ఈ బొగ్గు తవ్వే ఉపరితలాన్ని ముఖాన్ని ఏమని పిలుస్తాడు అంటే ఫేస్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ బొగ్గు అనేదాన్ని సొరంగాల మార్గంలో తవ్వేటప్పుడు ఆ బొగ్గు యొక్క గోడలు ఆక్సీకరణ చెందకుండా, అంటే గాలిలో ఆక్సిజన్తో ఆక్సీకరణం చెందితే మంటలు వ్యాపిస్తాయి కాబట్టి ఆక్సీకరణం చెందకుండా మనకి డాలమైట్ అనేటటువంటి పూత పూయడం జరుగుతుంది. ఎప్పుడైతే డాలమైట్ అనే రసాయనంతో పూత పూసాడో అది ఆక్సీకరణం చెందకుండా ఉంటుంది. మరియు కాంతి అనేది రిఫ్లెక్షన్ జరిగి ఆ గనుల్లో వెలుతురు అనేది లభిస్తూ ఉంటుంది. అయితే 2015 సంవత్సరం ప్రకారం సుమారు 65,000 మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మరి ఇందులోనే మనకి సత్తుపల్లి అనే ప్రాంతంలో జవహర్ లాల్ నెహ్రూ సంబంధించి బొగ్గు గని అనేది ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ 65,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సింగరేణి గనుల్లో. అయితే ఈ గనుల్లో పనిచేసే కార్మికులకి అధికంగా వస్తున్న వ్యాధి నల్ల ఊపిరితిత్తుల వ్యాధి. ఈ నల్ల ఊపిరితిత్తుల వ్యాధితో ఎక్కువగా ఈ గనుల్లో పనిచేస్తున్న కార్మికులు బాధపడతా ఉన్నారు. ఇది సింగరేణికి సంబంధించినటువంటి గనులు. ఇకపోతే నెక్స్ట్ మన కడపలో మంగంపేట, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్లో దాన్ని పరిశీలిస్తే కడప మంగంపేట ప్రపంచంలోనే అతి పెద్ద బైరిటీస్ గని అనేది ఎక్కడ ఉంది అంటే ఈ కడపలో మంగంపేట అనే ప్రాంతం వద్ద ఉన్నది. ఇది 1960లో గుర్తించారు. 1967 నుంచి ఉత్పత్తి అనేది ప్రారంభమైంది. ఈ గని నుంచి ప్రతిరోజు కూడా ఒక రోజుకి 16,000 టన్నుల వ్యర్థ పదార్థాలని బయటికి తీస్తున్నారు. దీనితో పాటుగా 3,000 టన్నుల బైరిటీస్ ఖనిజం అనేది మనకు లభిస్తుంది. ఈ విధంగా రోజుకి 3,000 టన్నుల ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద బైరిటీస్ గని ఎక్కడ ఉంది అంటే కడపలో మంగంపేట వద్ద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఖనిజాలు మరియు గనుల తవ్వకానికి సంబంధించి. అయితే ఇక్కడ తెలంగాణ అభ్యర్థులు అయితే కొన్ని క్వశ్చన్లు అనేవి మనకు అడుగుతారు. మీకు ఇనుపు నిక్షేపాలు అనేవి బయ్యారం గనుల్లో ఉంటాయి. అంతేకాకుండా ఖమ్మంలో మీకున్నటువంటి రెవెన్యూ భూముల్లో ఫ్లోట్ ఐరన్ నిల్వలు, అంటే తక్కువ రకం ఇనుపు నిక్షేపాలు ఉంటాయి. అంతేకాకుండా కరీంనగర్లో టాన్ బ్రౌన్ గ్రానైట్ శిలలు అనేవి ఉంటాయి. తాండూరు నీలి సున్నపు రాయి, ఎందుకంటే ఈ రోజున తెలంగాణ అంటే అనేకమైనటువంటి ఖనిజాలకి నిలయంగా మనం చెప్పొచ్చు. ఇది ఖనిజాలు మరియు గనుల యొక్క త్రవ్వకానికి సంబంధించిన అంశాలు.